జిల్లా కలసపాడు మండలం పెండ్లిమారి పంచాయతీ మరియు పిడుగుపల్లె పంచాయతీ ఒక ఎంపీటీసీ సొంత మండలంలో జాబ్ చేస్తున్న పంచాయతీ సెక్రటరీ మహేష్ తన కుటుంబం సభ్యులకు జగనన్న తోడుకు ఐడి గీతాంజలి వైఫ్ ఆఫ్ రామచంద్రయ్య అనువారికి మంజూరు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సమాచారం మేరకు వివరాలకు పోతే ప్రభుత్వం ఉద్యోగం ఉన్న జగనన్న తోడు ఇవ్వచ్చునని, రైస్ కార్డుకు సంబంధం లేదని తెగేస చెప్పిన స్థానిక పంచాయతీ సెక్రటరీ మహేష్పై విషయం కలసపాడు మండలం ఎంపీడీఓ జాన్ వెస్లీని వివరణ కోరగా ప్రభుత్వం ఉద్యోగం ఉన్న జగనన్న తోడు ఇవ్వచ్చునని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందవలసిన పథకాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న పేదలకు అందవలసిన పథకాలు ఎప్పుడు అందుతాయని చెప్పారు. ఎవరైతే జగనన్న తోడు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటారో వారు ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మొబైల్ అప్లికేషన్లో రిజిస్టర్ చేసుకుంటారు. ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని వాళ్ళకి ఏ షాప్ అయితే ఉందో ఆ షాప్ ఫోటోని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, ఆ అప్లికేషన్ని, ఆధార్ కార్డ్ జిరాక్స్ని తీసుకెళ్ళి ఆ కన్సర్న్ బ్యాంక్ మేనేజర్కి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ యొక్క సివిల్ స్కోర్ బాగుండి, వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ అన్నీ బాగుంటాయి. సివిల్ స్కోర్ అంటే ఏంది? సివిల్ స్కోర్ అంటే కనుక క్రెడిట్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ, ఇంతకుముందు పాతగా ఇంతకుముందు ఏమైనా లోన్లు తీసుకున్నారా, ఆ లోన్ల యొక్క పరిస్థితి ఏంది, కట్టినారా లేదా అని చెప్పేసి దాని గురించి హిస్టరీ చూసుకొని వాళ్ళు ఎలిజిబుల్ అవుతారో అనుకుంటే కనుక వాళ్ళకి లోన్ శాంక్షన్ చేస్తారు మేనేజర్ గారు. లేదంటే కనుక ఏ కారణంతో రిజెక్ట్ అయిందో ఆ అప్లికేషన్ మీద రిజెక్టెడ్ రీజన్ రాసిస్తారు. ఓకే ఓకే, నేను దానిలో ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఒక నువ్వు చేసిన వాళ్ళ ఇళ్ళలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని ఇవ్వచ్చునా ఇవ్వకూడదా? అంటే చేసేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకునే వ్యక్తి షాప్ పెట్టుకుంటే ఇవ్వచ్చా లేదా అంటున్నారా? వాళ్ళ ఫ్యామిలీలో ఇవ్వచ్చునా ఇవ్వకూడదా? ఒక ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఇవ్వకూడదు అనేటువంటి నిబంధన ఏం పెట్టలేదు. ఇవ్వలేదా? రైస్ కార్డు మాత్రం ఉన్న వాళ్ళకే జగనన్న తోడు అనేది కూడా ఏం చెప్పలేదు. చిరు వ్యాపారం చేసుకునేటువంటి ఎవరికైనా కానీ, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ రైస్ కార్డు ఉంటే ఇస్తారు. రైస్ కార్డుతో కూడా సంబంధం ఏం లేదు, చెప్పలేదు. అంటే ఇప్పుడు మీ కాడ అటు గైడ్లైన్స్ ఉందా? ఆ గైడ్లైన్స్ తీసిస్తాను. అంటే రైస్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా అతనికి చిరు వ్యాపారం కింద ఇవ్వచ్చని గైడ్లైన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీ కాదన్నా, ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో ఆ వ్యాపారం చేసుకునేటువంటి మనిషి, ఆ పర్సన్ ఆ వ్యాపారం మీదనే జీవనాధారంగా బ్రతుకుతూ ఉంటే కనుక వాళ్ళకు వాలంటీర్ రిజిస్టర్ చేస్తారు. ఓకే ఓకే, అది కరెక్ట్. ఆ ఫ్యామిలీలో వేరే వాళ్ళ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ చేసుకుంటుంటే చేసుకుంటాను ఇవ్వచ్చు. ఒకే రేషన్ కార్డులో వాళ్ళ ఫ్యామిలీ, ఒక రేషన్ కార్డులో అసలు రేషన్ కార్డే లేకపోయినప్పటికీ కూడా వాళ్ళని రిజిస్టర్ చేయొచ్చు జగనన్న తోడు కింద. అట్లా మీకు గైడ్లైన్స్ గవర్నమెంట్ ఇచ్చేసింది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ ఇవ్వచ్చు అని. ఆ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా గానీ, అంటే అక్కడ ఎక్కడ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయమని ఏం అడగదు. రైస్ కార్డు లేకపోయినప్పటికీ కూడా అది తీసుకుంటుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అసలుకి మనకి ఆధార్ నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేయమని, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. కానీ రేషన్ కార్డు ఉందా, రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయమని ఏం అడగట్లేదు. కాబట్టి వ్యాపారం చేసుకునేటువంటి ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పేసి, చేసుకుంటున్నారా లేదా వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది అనేది బ్యాంక్ మేనేజర్ గారు తనిఖీ చేసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీది సొంత మండలమా ఎక్కడ, ఎట్లా మీది? ఇప్పుడు ఇక్కడ కలసపాడుకు మీది సొంత మండలమా? మాదే. అంటే నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా? ఒక నిమిషం ఉండి సార్, కాల్ చేస్తాను. చెప్పండి. ఒక రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న కిరాణా షాప్కు అనుమతి ఇవ్వచ్చు అనమాట, లోన్కి 10,000 దానికి. వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి ఎటువంటి ఉద్యోగం చేసుకోకుండా, వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఎటువంటి ఉద్యోగము చేసుకోకుండా వ్యాపారమే జీవనాధారంగా ఉంటే, అటువంటి వాళ్ళని జగనన్న తోడు పథకం కింద వాలంటీర్లు రిజిస్టర్ చేయమని వాళ్ళ యొక్క మొబైల్ అప్లికేషన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, అది కరెక్ట్. ఇప్పుడు అదే ఫ్యామిలీలో అదే రేషన్ కార్డులో ఉంటే ఇవ్వచ్చునా? రేషన్ కార్డును బేస్ చేసుకొని జగనన్న తోడుకి రిజిస్టర్ చేయమని చెప్పలేదు. నువ్వు కరెక్ట్ చెప్తున్నావు సార్, మేము కాదన్నట్లే. ఒక ఫ్యామిలీలో రేషన్ కార్డుకు అదే ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ మనీ ఇచ్చిండ్రా, నాకు అది ఒకటి కావాలా. ఈ మనీ ఉందా?
జీవో సంబంధం లేకుండా జగనన్న తోడు చేయాలి కదా. ఇప్పుడు నువ్వు ఎంప్లాయ్, నేను నాట్ ఎంప్లాయ్ అనుకో, నా మా ఫాదర్ కానీ మా అన్న కానీ ఎంప్లాయ్ అయితే నాకు ఎలిజిబిలిటీ ఇవ్వచ్చు, నా మేము చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరైనా నువ్వు న్యూస్ ఛానల్కి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ ఛానల్కి పనిచేస్తున్నారు అనుకోండి, మీరు పనిచేస్తున్నారు కానీ మీ భార్య కానీ మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకొని ఉన్నారు, మీ అమ్మగారిని జగనన్న తోడు కింద వాలంటీర్ రిజిస్టర్ చేయొచ్చు. నాకు 20,000 డబ్బులు వస్తుంది, 20,000 డబ్బులు వచ్చినా కానీ మీకు 50,000 జీతం వచ్చినా కానీ అట్లా ఎవరు చెప్పారు? అలా చేసేదానికి అప్లికేషన్ ఆ విధంగానే డెవలప్ చేశారు. అలా చేసినట్టు ఇప్పుడు మీకు సంబంధించిన ఎంపీడీఓ గారు చెప్పారా, లేకుంటే గైడ్ లైన్స్ అలాగనే ఉన్నాయి? ఏది ఎంప్లాయీస్ ఉన్నా అతనికి ఏమని ఫ్యామిలీలో? ఒక నిమిషం, ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి, ప్రభుత్వము ఇది ఉచితంగా ఇచ్చేటువంటి పథకం కాదు. ప్రభుత్వం లోన్ ఇస్తుంది వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి, ఆ ఇచ్చినటువంటి లోన్ డబ్బుల్ని తిరిగి మళ్ళీ బ్యాంకుకి డబ్బులు కట్టాలి. ఇది ఉచితంగా 10,000 డబ్బులు ఇచ్చేది కాదు. కాబట్టి దానికి ఉచితంగా డబ్బులు ఇచ్చేది అయితే కనుక, అదే సంక్షేమ పథకం కింద డబ్బులు ఇచ్చేది అయితే కనుక, ఆ యొక్క వ్యక్తికి రైస్ కార్డు ఉండాలి. ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఫ్యామిలీ రైస్ కార్డులో ఎవరు ఎంప్లాయీస్ ఉండకూడదు, భూమి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అనేటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఇది సంక్షేమ పథకం కింద వచ్చేటువంటి ఉచితంగా ఇచ్చేది కాదు. తిరిగి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో తిరిగి బ్యాంకుకు డబ్బులు కట్టవలసి ఉంటుంది, లోన్గా తీసుకుంటే. ఇప్పుడు కట్టవలసి ఉంది కాదనట్లే, కానీ గవర్నమెంటే కదా, నీ వ్యక్తిగతంగా కాదు కదా. గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక పేదోడికి ఇవ్వమని జగనన్న తోడు అనేది మా గైడ్ లైన్స్. నువ్వు లేవంటున్నావు, అట్లాడే గైడ్ లైన్స్ మాకు ఇవ్వండి. ఒకటి సంబంధిత నీకు ఇట్లా మీకు ఎవరైనా పొదమ డిపార్ట్మెంట్ మీ పై అధికారులు ఏమైనా చెప్పారా? రైస్ కార్డు ఉంటేనే చేయమని. రైస్ కార్డు గురించి కాదు, ఆ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో మీరు అడుగుతున్నట్టుగా ఒక ఫ్యామిలీలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే జగనన్న తోడు అప్లై చేయవద్దు అనేటువంటి నియమ నిబంధనలు లేవు. ఇంకొకటి, ఇప్పుడు మీ సొంత మండలమేనా ఇది? నీది మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా నేటివ్ ప్లేస్ ఇక్కడే. ఇక్కడేంటి అక్కడ? కలసపాడు మండలం, పెళ్లిమర్రి విలేజ్. పెళ్లిమర్రి విలేజ్. నువ్వు ఇప్పుడు ఇక్కడ పనిచేసిన ఎన్ని పంచాయతీలకు? నేను పిడుగుపల్లి పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ. ఇప్పుడు పెళ్లిమర్రికి ఎవరు పంచాయతీ సెక్రటరీ? సృజనా మేడం. మీరు కాదా? కాదు. మీ మదర్కి ఎట్లా పెట్టావు అన్న? పంచాయతీ సెక్రటరీ అయ్యుండి మా మదర్కి పెట్టడం కాదన్నా, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ జగనన్న తోడుకు అప్లై చేసుకోవచ్చు. మీరు వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పేసి పెళ్లిమర్రి పంచాయతీకి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ ధృవీకరణ పత్రం ఇచ్చున్నారు. మీ మదర్కి ఇచ్చారా? ఇచ్చారు. దాన్ని చూసి వాలంటీరు మా గ్రామంలో మా యొక్క ఫ్యామిలీ అని చెప్పడం అనే కాదు, ఎవరైనా మా గ్రామంలో ఎవరిని అడిగి ఎంక్వైరీ చేసుకున్నా అని గత 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్నారు. కిరాణా షాప్ పెట్టుకుని. నేను కిరాణా షాప్ పెట్టుకునేది కాదు, ఒక ఎంప్లాయీగా ఉండి ఎట్లా ఏ అథారిటీ ఉంది అనే దాని గురించి చెప్తున్నాను. మాకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి అయ్యింటే జగనన్న తోడు చెయ్యొద్దు అనేటువంటి ఆంక్షలు ఏమి లేవు, కాబట్టి దాన్ని చేసినారు. ఆన్లైన్లో ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే తీసుకున్నది, ఆ తీసుకున్న ప్రకారమే అప్లికేషన్ పెట్టుకున్నారు. ఓకే, అది క్లియర్ కదా సార్? ఓకే. ఇదిగా మీరు పుల్లారెడ్డిపల్లి పంచాయతీ లేదు ప్రాబ్లం ఉంది అన్నారు, ఎట్లా అది? ఆ విషయం గురించి నాకు తెలియదు. మీరే చేశారని ప్రజలు వాళ్ళు పుల్లారెడ్డిపల్లి వాళ్ళు అంటున్నారు గ్రామవాసులు. నాకు తెలియదు ఆ విషయం. మీరు అలాగే ఏం చేయలేదు? నాకు తెలియదు ఆ విషయం.